ఎమ్మగనూరు నియోజకవర్గ వెంకటసాయి దేవాలయంలో రథసప్తమి వేడుకలు. ఎమ్మగనూరు తిరుమల నగర్లో వెంకటసాయి దేవాలయంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ధర్మకర్త యు శ్రీనివాసులు తెలిపారు. రథసప్తమి చాలా విశిష్ట ఉందని, సూర్యభగవానుడు జన్మించిన తిథిగా పరిగణిస్తూ సూర్యనారాయణకు ఆర్ఘ్యం ఇవ్వాలని, సూర్యనారాయణుడు ఆర్ఘ్య ప్రీతి పాత్రుడని తెలిపారు. సూర్య భగవంతుని కొలిచిన వారికి ఆయుష్ ఆరోగ్యాలు లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ఉదయం పన్నీటి స్నానాలు పూజలు అనంతరం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై కోలాటాల నడుమ ఊరేగించారు. తిరిగి సాయంత్రం గజచంద్ర వాహన సేవలు ఉంటాయని, భక్తులు సేవలో పాల్గొని స్వామి వారి కృప కటాక్షాలు పాత్రులు కాగలని ఆలయ ధర్మకర్త యు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే మండలంలో వెలిసినటువంటి శ్రీ వెంకటసాయి దేవాలయంలో ఈరోజు మాఘ సప్తమి, దానిని రథసప్తమి అని కూడా పిలుస్తారు. ఈ మంగళవారం రోజున ఈ మాఘ సప్తమిని మేము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథసప్తమి పురస్కరించుకొని మా స్వామి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఉదయించడం జరిగింది. తిరిగి సాయంత్రం 5 గంటలకు స్వామివారిని గజ చంద్రప్రభ వాహనాలపై ఉదయించడం జరుగుతుంది. ఇది రథసప్తమి. ఈ రథసప్తమి మాఘమాసంలో 7వ రోజు వచ్చేటువంటి సప్తమి. అంటే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క 7వ రోజు సప్తమిని ఈ యొక్క సూర్యచంద్ర భగవానులు ఈరోజు జన్మించినటువంటి ఇది కాబట్టి ఈ యొక్క రథసప్తమిని పురస్కరించుకొని మా దేవాలయంలో ఈరోజు రథసప్తమి కారణంగా సూర్యప్రభ వాహన సేవ, తర్వాత గజ చంద్రప్రభ వాహన సేవలు కూడా మా దేవాలయంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ముందుగా స్వామివారికి, అంటే పత్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ వారికి మేము అర్ఘ్య ప్రదానం చేసి తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడం వలన, సూర్యుడికి అర్ఘ్యం ఉండటం వల్ల అందరికీ ఆరోగ్యము, తర్వాత ఆయుష్ కూడా ఆ భగవానులు సూర్యభగవానులు ఇస్తారు. ఆయన యొక్క జన్మదినం ఈరోజు, సూర్యభగవానులు పుట్టినటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈ యొక్క శుభదినము అందరూ పురస్కరించుకుని స్వామివారికి, అంటే సూర్యచంద్రుల స్వామివారికి అర్ఘ్య ప్రదానం చేసినట్లయితే ఆయన సంతోషిస్తారు. అందరూ కూడా ఈరోజు ఈ యొక్క మాఘ సప్తమిని రథసప్తమిగా పేర్కొని సూర్య భగవాను వారికి ఈరోజు అర్ఘ్యాన్ని ఇస్తే అందరికీ కూడా శుభం చేకూరుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు